తెలుగు న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. జగమంతా శివరాత్రి సందడి నెలకొంది. ఆలయాలన్నీ శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఇంటింటా మహాదేవుడి జాగారం కోసం భక్తులు సిద్ధమవుతున్నారు. ఊరూరా వాడవాడల పండుగ వాతావరణం నెలకొంది. శైవ క్షేత్రాల్లో ఇవాళ అర్ధరాత్రి కీలక ఘట్టం చోటు చేసుకోబోతోంది. లింగోద్భవం సమయాన హరహర మహాదేవ స్తోత్రాలు ప్రతిధ్వనిస్తున్నాయి. శివరాత్రి పర్వదిన సందర్భంగా మహాదేవుని గొప్పతనం గురించి, శివరాత్రి మహత్వం గురించి జీ తెలుగు ప్రేక్షకులకు విశేషాలు వివరించేందుకు ప్రముఖ విద్వాంసులు బ్రహ్మశ్రీ దత్తాత్రేయ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి చాలా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అసలు మహాశివరాత్రికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి గురువు గారు? వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకయనినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ మహాశివరాత్రి అనేది ఎలా ఉద్భవించింది, శివలింగ ఉద్భావన, అలాగే లింగోద్భవ కాలంలో ఏం చేయాలి, ఈశ్వరునికి బిల్వార్చనతో ఎందుకు పూజించాలి, అలాగే రుద్రాక్ష మహిమ, భస్మ మహిమ గురించి ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. 11 మాస శివరాత్రులు అయితే 12వది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి శివునికి ప్రీతికరమైనటువంటి పర్వదినము. శం కరోతి శంకరః అన్నట్టుగా శమనగా శుభాలను మాత్రమే కలిగించేటువంటి వాడు ఆ యొక్క పరమశివుడు. కాబట్టి ఆ యొక్క పరమాత్ముడైనటువంటి పరంధాముడైనటువంటి త్రిపురహరుడైనటువంటి ఆ పరమశివుని గురించి ఈరోజు మనం మహాశివరాత్రి పురస్కరించుకొని చెప్పుకోవడం జరుగుతుంది. శుభాలను మాత్రమే కలిగించేటువంటి వాడు, ధనప్రదాత, సమస్తమైనటువంటి భూత ప్రేత పిశాచ కిన్నర కింపురుష గంధర్వాదులు సమస్తం కూడా దేవతలు మనుష్యులు అందరూ కూడా పూజించే దైవం ఎవరయ్యా అంటే ఆ పరమశివుడు. భోలాశంకరుడు అని పేరు. సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కలిగించేటువంటి ప్రదాత పరమశివుడు. అలాగే ధనప్రదాత, విద్యాప్రదాత అయినటువంటి పరమశివుణ్ణి ఈ యొక్క మహాశివరాత్రి రోజు లింగస్వరూపంగా ధరించినటువంటి ఆ యొక్క కాలాన్ని లింగోద్భవ కాలం అనడం జరుగుతూ ఉంటుంది. అసలు ఈ లింగోద్భవ కాలము పరమశివుడు లింగస్వరూపాన్ని ఏ విధంగా ధరించడం జరిగింది, అందరికి కూడా అన్ని రూపాలు ఉన్నప్పటికీ కూడా పరమశివునికి లింగరూపం ఏ విధంగా ఉద్భవించడం జరిగింది, దానికి అసలు కథ ఏందని మనం ఈరోజు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఆ యొక్క బ్రహ్మ మరియు ఆ విష్ణుమూర్తి ఇరువురు కూడా నేనంటే నేను గొప్ప అని భావిస్తూ ఇద్దరు కూడా తగులు ఆడడం ఆరంభించడం జరిగింది. ఆ సమయంలో ఎవరైతే ఈ విధంగా తగులు ఆడుతూ ఉండగా సమస్త దేవతలు చెప్పినప్పటికీ కూడా వారి యొక్క అహంకారాల వల్ల వారెవరు కూడా తగ్గకపోవడం వల్ల వారి ఇరువురు మధ్యలో ఒక జలస్తంభమైనటువంటి దీపస్తంభంగా మధ్యలో ఒక పెద్ద స్తంభంగా ఏర్పడడం జరిగింది. అప్పుడు నారద మహర్షి కానీ సమస్త దేవతలు కానీ ఈ స్తంభానికి ఎవరు మొదలు, ఎవరైతే దాని యొక్క అంతాన్ని కనుగొంటారో వారు ఈ ఇరువురులో గొప్పవారుగా భావించడం జరుగుతుందని చెప్పగా, వెంటనే ఆ యొక్క విష్ణుమూర్తి పాతాళమనగా కిందికి వెళ్ళి దాని యొక్క మొదలు తెలుసుకోవడానికి వెళ్ళారు. అలాగే బ్రహ్మదేవుడు కూడా ఊర్ధ్వంగా అనగా మీదగా వెళ్ళి దాని యొక్క మొదలు ఎక్కడుందో తెలుసుకుందామని ఇరువురు కూడా ఆ విధంగా కొన్ని వేల సంవత్సరాలు పయనించడం జరిగింది. ఆ విధంగా జరుగుతున్నటువంటి సమయంలో ఒక మొగలి పుష్పము అలాగే ఒక ఆవు మీద నుంచి రావడం వల్ల మీద నుంచి వస్తుండగా బ్రహ్మదేవుడు ఆపి, మనం ఇన్ని సంవత్సరాలు పయనించినప్పటికీ కూడా దీని యొక్క ఆదిని అంతాన్ని మనం తెలుసుకోలేకపోతున్నామే, మీరు ఆ పరమశివుణ్ణి కానీ ఆ లింగాన్ని యొక్క మొదలును మేము చూశామని మీరు ఒక అబద్ధమైనటువంటి ప్రచారం చేయవలసిన అవసరం ఉంటుంది, మీరు చెప్పాలి అని ఆవును అలా మొగిలి పువ్వును కూడా బ్రహ్మదేవుడు కాబట్టి సృష్టికర్త కాబట్టి వారు భయపడి సరే అని ఒప్పుకోవడం జరిగింది. అలాగే విష్ణుమూర్తి కూడా సమస్త లోకాలు అతల వితల సుతల పాతాల రసాతల తలాతల మహాలోకాలన్నీ కూడా చూసినప్పటికీ కూడా దాని యొక్క మొదలు ఎక్కడున్నో తెలుసుకోలేకపోవడం జరిగింది. ఆ విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఇరువురు కూడా వచ్చినప్పటికీ కూడా బ్రహ్మదేవుడు దీని యొక్క మొదలును నేను చూశాను కాబట్టి నేనే గొప్పవాణ్ణి అని చెప్పగా దానికి సాక్ష్యం ఎవరయ్యా అంటే మొగిలిపు అబద్ధం చెప్పడం జరిగింది. అలాగే ఆవు తన యొక్క ముఖం చేత అబద్ధం చెప్పి పృష్ఠ భాగం చేత నిజాన్ని అంటే ఒప్పుకోలేదు ఆవు కూడా। ఆ విధంగా చెప్పడం వల్ల ఆ విష్ణుమూర్తి కూడా నిజంగానే బ్రహ్మదేవుడే గొప్పవాడని కూడా తెలియడం జరిగింది। అప్పుడు సమస్త దేవతలు ఆ యొక్క బ్రహ్మదేవుడే గొప్ప అని అనుకున్నటువంటి సమయంలో ఆ యొక్క లింగం నుండి ఆ యొక్క ధ్వజస్తంభం నుండి ఆ యొక్క అగ్నిస్తంభం నుండి పరమశివుడు ఉద్భవించడం జరిగింది। అప్పుడు ఆ బ్రహ్మదేవునికి నీకు ఈ అబద్ధ ప్రచారం చేయడం వల్ల నీకు గలిగినటువంటి నువ్వు సృష్టి స్థితి లయకారకులైన మన ముగ్గురం కూడా నువ్వే ఈ విధమైనటువంటి అబద్ధ ప్రచారాలు చేయడం జరగడం మంచిది కాదు కాబట్టి నీకు ఈ రోజు నుంచి ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో బ్రహ్మదేవునికి అనేది పూజ అనే కార్యక్రమం ఉండదు। అతను బ్రహ్మ యజ్ఞాలలో బ్రహ్మదేవునిగా కూర్చోబెట్టడం జరుగుతుంది। అలాగే ఏదైనా రథోత్సవాలు జరిగినప్పుడు బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు బ్రహ్మరథం చేత ముందుగా నీకు ఈ విధమైనటువంటి కార్యం ఉంటుంది కానీ ఎక్కడ కానీ దేవాలయాలు కానీ పూజలు కానీ ధూపదీప నైవేద్యాలు కానీ ఉండవని శపించడం జరిగింది। అలాగే మొగిలిపోవు కూడా నువ్వు అబద్ధ ప్రచారం చేయడం జరిగింది। అబద్ధ సాక్ష్యం చెప్పడం వల్ల నీకు ఎటువంటి శివారాధనలో కానీ ఎటువంటి పూజల్లో కూడా నీకు మొగిలిపు అనే పుష్పాన్ని ఎవరు కూడా పెట్టకూడదని కూడా ఆజ్ఞాపించడం జరిగింది। అలాగే ఆవు కూడా ముఖం చేత అబద్ధము కావడం వల్ల ముక్కోటి దేవతలు ఆ యొక్క ఆవు లక్ష్మీ స్వరూపంలో ఉంటుంది కాబట్టి పృష్ఠ భాగంలో మాత్రమే దానికి ప్రత్యేకమైనటువంటిది, అందుకోసమే మనం ఆవుకు పృష్ఠ భాగాన్ని నమస్కారం చేసుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది। కాబట్టి ఆ విధంగా ఆ యొక్క అగ్నిస్తంభం నుండి వెలువడేటువంటిదే అది జ్వలస్తంభమైనటువంటి అగ్నిస్తంభంలో ఉన్నటువంటి ఆ లింగ రూపం ఆ రోజు ధరించాడు కాబట్టి పరమశివుడు ఆ రోజు నుంచి లింగస్వరూపంగా ఉద్భవించడం జరిగింది। మీ ఇద్దరి కాదయ్యా, అందరికంటే గొప్పవాడు, సమస్తమైన సంయమాన్ని పాటించేటువంటి వాడు, జ్ఞానకారకుడు, సమస్త భోగకారకుడు, ధనకారకుడు, అజ్ఞానాన్ని దూరం చేసేటువంటి వాడు పరమశివుడే అని ఆ యొక్క ఆ రోజునున్న లింగస్వరూపంగా ఉద్భవించడం జరిగింది। ఆ లింగాన్ని కూడా మనం చూస్తే ఈ యొక్క 33 కోట్ల దేవతలను మనం చెప్తూ ఉంటాం, వీరి యొక్క పరివారాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క పరివారాలు వాళ్ళు ముగ్గురే కానీ వారికి ఉన్నటువంటి 11,000 ప్రకారం 33 కోట్ల దేవతలు అనేది ఈ యొక్క ముగ్గురిని పూజించడం వల్ల కూడా వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందడం జరుగుతూ ఉంటుంది। ఆ విధంగా ఉద్భవించిందే లింగోద్భవ కాలము। ఆ లింగంలో ఆ లింగ స్వరూపం పరమశివునిగాను, ఆ యొక్క పానవట్టం అంతా కూడా అమ్మవారి స్వరూపంగాను, పీఠము విష్ణు స్వరూపంగాను కూడా ఉద్భవించడం జరుగుతూ ఉంటుంది, అది శాస్త్రం చెప్పింది। కాబట్టి ఎవరైతే ఆ రోజు మహాశివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో ఎవరైతే ఈశ్వరునికి అభిషేకం చేస్తారో, ఎవరైతే ఆ యొక్క శివునికి ఆ లింగోద్భవ సమయంలో బిల్వదళాన్ని ఉంచుతారో, ఆ యొక్క పంచామృతాల చేత కానీ సమస్తమైన పదార్థాల చేత పండ్ల రసాల చేత కానీ ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆ విధంగా పెరుగు, సమస్త పంచామృతాలతో ఎవరైతే పూజిస్తారో బ్రహ్మ విష్ణు మహేశ్వర అమ్మవార్లను పూజించినటువంటి ఫలితాన్ని మనకు ఆ యొక్క ఈశ్వర లింగాన్ని పూజించడం వల్ల వస్తూ ఉంటుంది। లింగోద్భవ కాలంలో అతను ఉద్భవించాడు పరమశివుడు కాబట్టి లింగస్వరూపంలో ఆ రోజున ఎవరైతే ఆ మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో ఎవరైతే ఈశ్వరునికి అర్చన చేస్తారో, అభిషేకం చేస్తారో, మనస్ఫూర్తిగా యద్భావం తద్భవతి అన్నట్టుగా ఎవరైతే తన యొక్క భావన చేత ఈ లింగం ఈశ్వరుడు అనే యొక్క భావన చేత ఎవరైతే పూజిస్తారో, అభిషేకం చేస్తారో, బిల్వదళాలతోనే అర్చన చేస్తారో, శివ ప్రదక్షిణం చేస్తారో వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సంవత్సరం అంతా కూడా సమస్త గ్రహ దోషాలే కాకుండా సమస్త వాస్తు దోషాలు, ఇంట్లో కూడా అంత శుభ కార్యక్రమాలు జరుగుతాయని స్కాంద పురాణం కూడా చెప్పడం జరిగింది। కాబట్టి ఆ యొక్క లింగోద్భవాన్ని ఆ విధమైనటువంటి కథ చేత ఆ పరమశివుడు లింగస్వరూపంగా అగ్నిలింగంగా అరుణాచలేశ్వరంలో ఉద్భవించడం జరిగింది। అది లింగస్వరూపం। లింగోద్భవంలో ఏ విధంగా స్వామివారు ఉద్భవించారని కూడా మనం తెలియజేయడం జరుగుతూ ఉంటుంది। ఇదంతా కూడా మనం పురాణ ఇతిహాసాల్లో తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది। అలాగే ఈ మహాశివరాత్రి రోజున లింగోద్భవం కంటే ముందుగా ఉదయం నుంచి కూడా శివునికి ఈశ్వరుని ఆరాధన చేస్తూ ఉంటారు। బిల్వదళం చేత అర్చన చేయడం వల్ల ఏం జరుగుతుంది? బిల్వం సమస్తమైనటువంటి దోషాలను నివారణ చేసేటువంటి బిల్వదళం, అందుకోసమే త్రియాయుష్ అంటారు। త్రియాయుష్ అంటే మనం బాల్య యవ్వన కౌమార దశలన్నిటిని కూడా చూడగలుగుతాము అంటే వృద్ధాప్యం వరకు సమస్తమైన నిండు 100 ఏళ్ళు మనం జీవితం కలిగి ఉండాలంటే మనం ఆ త్రియాయుష్ అయినటువంటి ఆ యొక్క ఆయుష్ పొందాలంటే బిల్వదళం చేత పూజించాలి। అందుకోసమే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సమస్తమైనటువంటి మనం ఎన్నో కోట్ల జన్మల పాప కర్మలను వెంటబెట్టుకొని రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోవాలంటే ఈశ్వరుని ఆరాధించాలి ఆ యొక్క బిల్వదలం చేత సమస్తమైనటువంటి త్రియాయుషు త్రిజన్మ 3 జన్మల పాపాలు ఇప్పుడు పోయిన జన్మది ఇప్పుడు చేసినటువంటిది మనం వచ్చే జన్మది కూడా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క త్రిదలం చేత ఎప్పుడైతే స్వామివారిని అర్చిస్తామో లక్ష బిల్వార్చన గాని మన యొక్క ఎంత భక్తి చేత స్వామివారిని త్రిదలం చేత పూజించడం వల్ల సమస్తమైనటువంటి దోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి అలాగే నవగ్రహాలకు అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు ఏ విధంగా చెప్తామంటే 33 కోట్ల దేవతలందరూ కూడా ఈశ్వరుని ఆరాధిస్తారు ప్రదోష సమయంలో స్వామివారు కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరుడు నాట్యం చేస్తూ ఉండగా సమస్త దేవగణాలు భూతగణాలు సమస్త రాక్షసులు అందరూ కూడా అతన్ని పూజిస్తూ ఉంటారు ఈశ్వరుని అందుకోసమే రావణాసురుడు ఆయన మహా రాక్షసుడైనప్పటికీ కూడా ఈశ్వరుని ఆరాధించడం జరిగింది త్రిపురాసురుడు సమస్తమైన రాక్షసులందరూ కూడా ఈశ్వరుని ఆరాధించారు ఎంతోమంది భక్తులు కూడా ఈశ్వరుని ఆరాధించి ఎన్నో కోరికలు కోరారు ఎన్నో అనుభవించారు మోక్షాన్ని కూడా పొందడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క మహాశివరాత్రి రోజున ఎవరైతే ఈశ్వరుని ఆరాధిస్తారో పూజిస్తారో అభిషేకం చేస్తారో అలాగే నువ్వుల నూనెతోటి అభిషేకం చేయడం వల్ల శని ప్రీతిగా స్వామివారి యొక్క శని ప్లస్ ఈశ్వర శనీశ్వర అందుకోసము ఆయనను పూజించుకోవడం వల్ల సమస్తమైనటువంటి శనిగ్రహ దోషాలు నివారణమవుడు కూడా జరుగుతూ ఉంటాయి అలా నవగ్రహాలను ఉద్భవింపజేసింది పరమశివుడు ఆయన అనుగ్రహం చేతనే ఆ గ్రహాలు మన యొక్క పూర్వజన్మ కృతం పాపం గ్రహరూపేణ పీడిత అన్నట్టుగా మనం పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పాప పుణ్యాలు గ్రహరూపంలో ఈ జన్మలో పీడిస్తూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క గ్రహాలన్నీ కూడా వాటి వాటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి ఎవరికి ఏ విధమైనటువంటి ఇచ్చాడో డ్యూటీని ఆ విధంగా అవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి వారి వారి యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి ఏలనాడు శని వచ్చినప్పుడు కానీ కాలసర్పదోషాలు కానీ ఇవన్నీ కూడా వారి వారి యొక్క దశలు అంతర్దశల ప్రకారం అవి పనిచేస్తూ ఉంటాయి అందుకోసమే మనం కాళహస్తి చూడండి కాళహస్తీశ్వరుడు కాళహస్తీశ్వరుడు 9 గ్రహాలు మెట్లుగా ఉంటాయి అక్కడ కాళహస్తిలో అంటే నవగ్రహాలను మెట్లుగా ఉంచుకున్నటువంటి వాడు నవగ్రహాలకు అధిదేవతుడు ఎవరయ్యా అంటే పరమశివుడు కాబట్టి పరమశివుని ఎవరైతే పూజిస్తారో అభిషేకం నిత్యంగా ఎప్పుడో మనం మహాశివరాత్రి రోజు చేస్తేనే సంవత్సర ఫలితమని కాకుండా ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళడము శివుణ్ణి అర్చించడం చండీ ప్రదక్షిణ చేయడము ఆ విధంగా శివనామస్మరణ శివపంచాక్షరి స్మరణ చేయడం వల్ల మనకు ప్రతిరోజు చేయడం వల్ల దాని యొక్క ఫలితం అనేది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఒక్కసారి చేయగానే అన్ని ఫలితాలు రావాలంటే రావు కాబట్టి మహాశివరాత్రి రోజన్నా ఎప్పుడూ ఎవరు చేయలేనటువంటి వాడు ఆ రోజు జాగరణం చేయడం జాగరణం అంటే ఉపవాసము జాగరణ చేసి ఉండడం ఉపం ఇది వాసః అంటే వాసం అంటే దగ్గరగా ఉండడం అంటే పరమశివునికి దగ్గరగా ఉండడం అంటే మనం ఆ రోజు మొత్తం ఆ ఈశ్వరుని ఆరాధించడము స్మరణ చేయడము ఆ శివునికి సంబంధించిన శ్రవణము అనగా వినడము పఠనము చేయడము ఈ విధంగా చేయడం అనేది ఉపవాసము దగ్గరగా ఉండడం మనం అన్ని ఏవో ఆలోచనలు పెట్టుకొని ఉండడం కాకుండా ఆ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే మనం రోజు తినే ఆహారం తినడం వల్ల మన యొక్క శారీరక రుగ్మతలు మన యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉండి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల పాలు పండ్లు ఇటువంటివి కూడా తీసుకోవడం వల్ల ఆ యొక్క సాత్వికమైన ప్రవృత్తి చేత ఉండడం వల్ల శివుణ్ణి స్మరిస్తూ ఆ ఒక్కరోజన్నా శివనామ స్మరణ చేయడము శివునికి సంబంధించినటువంటి కథలు వినడము ఎన్నో ఉంటాయి శివపురాణంలో కాబట్టి ఆ విధంగా జాగరణం చేస్తూ తెల్లవారుగానే మళ్ళీ శివుని యొక్క అనుగ్రహాన్ని పొంది శివనామ స్మరణ చేస్తూ శివునికి అభిషేకం చేసిన తర్వాత మనం భోజన కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది ఇది ఉపవాసానికి సంబంధించింది గురుగారు ఇందాక మనం లింగోద్భవం గురించి మాట్లాడారంటే అర్ధరాత్రి జరగడానికి అసలు కారణం ఏంటండి అర్ధరాత్రి జరగడానికి కారణం ఏమిటి అంటే ఆ యొక్క లింగోద్భవము ఆ సమయంలోనే జరిగింది మనకు అర్ధరాత్రి మన యొక్క లెక్క ప్రకారం కానీ వారి యొక్క శివుడు కేశవుడు అలాగే బ్రహ్మ విష్ణువు ఏ విధంగానైతే గొడవపడి ఆ రోజు ఎవరు గొప్ప అనుకుంటూ ఉండగా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి అన్నట్టు కానీ అది అర్ధరాత్రి రోజే అది శివలింగ ఉద్భవం ఆ యొక్క స్తంభం అనేది అక్కడ వెలవడం వల్లనే ఆ రోజే లింగరూపాన్ని స్వామివారు దర్శించడం జరిగింది దర్శించిన తర్వాతనే ఈ యొక్క బ్రహ్మదేవుడు అలాగే విష్ణుమూర్తి ఇరువురు కూడా అక్కడనే స్వామివారిని పూజించి స్వామివారికి అభిషేకం చేసి మేమెవరం గొప్ప కాదు ప్రపంచమంతా కూడా సమానమే మనసుంటి వాళ్ళే ఈ విధంగా యుద్ధానికి పాల్పడితే మానవ మాతృలు అహంభావంతో ఏ విధంగా ఉంటారో అని తెలియజెప్పడానికే ఈ యొక్క చరిత్ర జరగడం జరిగింది అది అర్ధరాత్రి అంటే ఆ సమయానికి అర్ధరాత్రి అది లింగోద్భవం జరిగింది కాబట్టి అర్ధరాత్రి మాత్రమే జరిగింది కాబట్టి ఆ రోజు మనం లింగోద్భవం ఉదయం నుంచి పూజించినప్పటికీ కూడా ఆ లింగోద్భవ కాలము ఆ లింగం ఉద్భవించింది ఆ యొక్క అర్ధరాత్రి పూటని కాబట్టి దాన్ని లింగోద్భవ కాలమని అర్ధరాత్రి అందుకోసమే ఆ టైము మనకు 12 గంటలు ఒక్కోసారి 11:45 12:05 అర్ధరాత్రి 12 నుంచి 1 మధ్య అంతా అర్ధరాత్రి కిందికి రావడం జరుగుతుంది మన లెక్క ప్రకారం కాబట్టి భగవంతుని లెక్క ప్రకారం వాళ్ళకు సూర్యచంద్రుల లెక్క ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా ఆలోచించకుండా ఆ రోజు అర్ధరాత్రి ఏ విధంగానైతే శివుడు ఉద్భవించాడో దాన్నే లింగోద్భవ కాలం అని మనకు శాస్త్రం స్కాందం చెప్పడం జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ నుంచి చాలా మంది పూజలు చేస్తారు కానీ లింగోద్భవం టైంలో చేయాల్సిన పూజలు ఎలా ఉంటాయి? లింగోద్భవ కాలంలో చేయవలసిన పూజలు ముఖ్యంగా ఏంటంటే ఆ లింగోద్భవ సమయాన్ని మనము పంచాంగాల్లో చూసుకొని ఆ సమయానికి శివుని మీద గంగాజలం కానీ ఆ యొక్క చెంబడి గంగాజలం నీళ్లతోటి చక్కగా హరహర నమస్సోమా జచ రుద్రా జచ నమస్తామ్రా జచ అరుణా జచ నమ శృంగా జచ పశుపతయే చ నమ ఉగ్రా జచ భీమా జచ నమగ్రే వదా జచ గౌరే వదా జచ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్య నమస్తారా జచ నమ శంభవే చ మయో భవే చ నమ శంకరా జచ మయస్కరా జచ నమ శివా జచ శివతరా జచ. ఈ యొక్క మంత్రం చేత స్వామివారికి ఒక చెంబెడు గంగాజలం పోసి ఒక బిల్వదళాన్ని పూజించి పెట్టడం మాత్రంలో సమస్తమైనటువంటి మెయిన్గా ముఖ్యంగా దోషాలు గ్రహదోషాల నివారణ ఎక్కువగా అవుతాయి. మనం ప్రజలందరూ కూడా బాధపడేది ముఖ్యంగా రుణ బాధలు, ఈతి బాధలు, వివాహ బాధలు, సంతాన బాధలు, ఆరోగ్యం బాగుండకపోవడం, అభివృద్ధి చెందవు, ఇవన్నీ ముఖ్యంగా జరగడానికి కారణం ఏంటంటే మనం పూర్వజన్మ కర్మ. ఆ కర్మకు అధిదేవుడు ఎవరయ్యా అంటే పరమశివుడే. కాబట్టి ఆ యొక్క లింగోద్భవ సమయంలోనన్న స్వామివారికి అభిషేకం, పాలతోని అభిషేకం చేయడం వల్ల ఆయుష్ వృద్ధి, పెరుగుతోని అభిషేకం చేయడం వల్ల మనోధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది, తేనెతోటి అభిషేకం చేయడం వల్ల గ్రహదోషాలు నివారణ అవ్వడం, ఆ విధంగా నెయ్యితోని అభిషేకం చేయడం వల్ల సమస్త రోగాలు నివారణం అవ్వడం, పంచదారతోని అభిషేకం చేయడం వల్ల సమస్తమైనటువంటి గ్రహ శుద్ధులు కావడము, మన యొక్క సమస్తమైనటువంటి శుభ కార్యక్రమాలు మన యొక్క గృహాల్లో జరగడము, ఆ విధంగా నువ్వుల నూనెతో చేయడం వల్ల సమస్తమైనటువంటి శనీశ్వరునికి సంబంధించిన దోషాలు నివారణ అవ్వడం, అలాగే దూర్వోదకం అనగా గరికతోటి స్వామివారి యొక్క నీళ్లు పోసి స్వామివారికి పూజించడం వల్ల మన ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి కార్యక్రమమైన విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడం, బిల్వోదకం చేత అభిషేకం చేయడం వల్ల సమస్తమైనటువంటి రోగబాధలు నివారణ అవ్వడం, ఇలా ఎన్నో పదార్థాల చేత మనం మనలో వీలున్నంత వరకు మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాల చేత స్వామివారిని అభిషేకం చేయడం అనేది ముఖ్యం. అభిషేక ప్రియో శంకర అలంకార ప్రియో విష్ణు అన్నట్టు ఆయన అభిషేక ప్రియుడే, అర్చన ప్రియే మాత. కాబట్టి అమ్మవారికి అర్చన ప్రియత్వం, అందుకోసమే కుంకుమ అర్చన అమ్మవారికి ఇష్టం, విష్ణువుకు అలంకారం ప్రీతి, అలాగే ఈశ్వరునికి శివాభిషేకం. అభిషేక ప్రియో శంకర అన్నారు. మన దగ్గర ఏమి లేకున్నా నీళ్లతోనే స్వామివారిని భక్తి అనేది ముఖ్యం. ప్రధానంగా ఏంటంటే భక్తితోని చేయడం ముఖ్యం. మనం వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇవి వద్దాం ఇవి వద్దామని అవి పోయకుండా చేయకుండా భక్తితోని ఒక చెంబెడు నీళ్ళైనా ఆ 10 నిమిషాలు స్వామివారిని స్మరణ చేసుకోవడం ఎంత ముఖ్యమో ప్రేమగా భక్తిగా స్వామివారిని ఆరాధించడం వల్ల తొందరగా వరాలు ఇచ్చే దేవుడు ఎవరైనా పరమశివుడే. కాబట్టి నీ భక్తికి ముఖ్యం, ఏ దేవుడైనా ఏదైనా ఒకటే, కానీ భక్తి అనేది ముఖ్యం. కాబట్టి ఆ రోజు లింగోద్భవంలో ముఖ్యంగా చేయవలసింది అభిషేకము, అలాగే స్వామివారికి అలంకరణ, చక్కగా అన్ని పుష్పాల చేత అలంకరణ, అలాగే స్వామివారిని బిల్వార్చన చేయడం అనేది ముఖ్యం. అర్ధరాత్రి కూడా అష్టోత్తర శతనామాలు, ఈ అష్టోత్తరానికి కూడా ముఖ్యమైన కారణం ఉంది. మనకు 12 రాశులు 9 పాదాలకు ఒక రాశి రావడం జరుగుతూ ఉంటుంది. అశ్విని, భరణి, కృత్తిక, ఆ విధంగా 4, 4, 8, 1, 9 9 పాదాలకు ఒక రాశి, ఆ విధంగా 9 పాదాలు ఇంటూ 12 రాశులు 108 నామాలు. కాబట్టి ఆ 108 నామాల చేత అష్టోత్తరం చేత ఎవరైతే పూజిస్తున్నారో వారికి ఈ సమస్తమైనటువంటి గ్రహదోషాలన్నీ ముఖ్యంగా నివారణ అవుతూ ఉంటాయి. అందుకోసమే అష్టోత్తర శతనామార్చన చేయించుకోండి అని చెప్తారు. దాన్ని మనం భావన ముఖ్యం, అందుకోసమే ఏది చేసినా ఆ భావన చేత ఆ 108 నామాలు 108 బిల్వదళాల చేత ఎవరైతే పూజిస్తారో వారికి సమస్త గ్రహదోషాలు నివారణ అవుతూ ఉంటాయి ముఖ్యంగా. కాబట్టి ఆ లింగోద్భవంలో చేయవలసింది ముఖ్యంగా ఏంటంటే అభిషేకమే. ముఖ్యంగా 11 రుద్రాభిషేకాలు, లఘు రుద్రాలు అనగా 11 x 11 కాబట్టి 121 సార్లు శివునికి నమక చమక రుద్రాల చేత అభిషేకం చేయడం లఘురుద్రం అనడం ఉంటుంది. కాబట్టి మనం ఎంతైనా కానీ దానిలో చేయవచ్చు. కాబట్టి అటువంటి శివునికి ఆరాధన ముఖ్యంగా లింగోద్భవంలో అభిషేకం ముఖ్యము, బిల్వదళాలతో అర్చన. ఇక భస్మానికి వద్దాం. భస్మాభిషేకం చేయడం జరుగుతుంది. స్వామివారు కూడా భస్మం పెట్టుకుంటాడు ఈశ్వరుడు. ఒకసారి పార్వతి అడిగింది, భస్మం ఎందుకు, అసలు ఈ భస్మాన్ని ఎందుకు పెట్టుకోవాలి, గంధం చేత పెట్టుకోవచ్చు లేదా కుంకుమ చేత పెట్టుకోవచ్చు, ఆ విధమైన మనకు దొరికేటువంటి గంధం చేత కూడా పెట్టుకోవచ్చు. నేచురల్ గా దొరుకుతూ ఉంటుంది గంధము, సానపెట్టి తీస్తూ ఉంటారు. కానీ ఎందుకు ఈ భస్మాన్ని మీరు పెట్టుకుంటారు అని అడిగితే అప్పుడు స్వామివారు చెప్పారు, ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా, ఏ శరీరాన్నైనా, ఏ జంతువునైనా, ఎటువంటిదైనా కాల్చితే వచ్చేది భస్మమే. భస్మాన్ని నువ్వు ఎన్నిసార్లు కాల్చినా కూడా భస్మమే, వేరేది రాదు. అంటే వేరేది ఏది లేదు. శాశ్వతమైనది ఏంది ఈ ప్రపంచంలో అంటే అది ఎంత పెద్ద బిల్డింగ్ అయినా, ఎంత పెద్ద శరీరమైన, 6 అడుగుల ఆజానుబాహుని కాల్చిన భస్మమే. వాడు కోటీశ్వరుడా, బీదవాడా, వాడు ఎంత వాడైనా కూడా వచ్చేది భస్మమే. కాబట్టి అటువంటి భస్మాన్ని శాశ్వతమైంది కాబట్టి శివుడు ఆ భస్మాన్ని ధరిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రంలో ప్రతిరోజు కూడా శవభస్మం చేత అభిషేకం జరుగుతూ ఉంటుంది. చితాభస్మం అంటారు దాన్ని. ఆ భస్మం చేత ఈశ్వరునందుకు ఈ భస్మాన్ని ధరించడం అనేది ముఖ్యం. అందుకోసమే బ్రాహ్మణులు ఎవరైనా కూడా, సమస్తమైనటువంటి వారు, వైదికులు, శైవులు ఎవరైనా కూడా భస్మాన్ని ధరిస్తూ ఉంటారు. ఎందుకంటే త్రిపుండ్రంగా మనం ఇది భస్మాన్ని ధరించడం వల్ల మన తలరాతలను కూడా మార్చేవాడు ఎవరయ్యా అంటే పరమశివుడు. శాశ్వతమైనది ఏంది ఈ ప్రపంచంలో? మన యొక్క శరీరము కొన్ని రోజుల తర్వాత ముడతలు పడుతుంది. మన ఆరోగ్యము, మన వ్యవస్థ, మన యొక్క కట్టుకున్నటువంటి ఇల్లులు ఏవైనా కూడా కొన్ని రోజు శిథిలమైపోతూ ఉంటాయి. మన శరీరాన్ని గాల్చిన, ఏ వస్తువును గాల్చిన, ఏ జీవిని గాల్చిన, ఏ వృక్షాన్ని గాల్చినా వచ్చేది భస్మమే. కాబట్టి అటు శాశ్వతమైనది ఏదయ్యా అంటే ఆ భస్మం. అందుకోసమే ఆ భస్మం చేత ఎవరైతే భస్మాభిషేకం చేస్తారో, ముఖ్యంగా కొన్ని కోట్ల జన్మలు మనం చేసినటువంటి పాపకర్మలు మనకేంటి మనకు తెలియవు. కాబట్టి అటువంటి పాపకర్మలన్నీ కూడా పటాపంచలయ్యేందుకు భస్మాభిషేకం. అందుకని ఈశ్వరునికి భస్మం కూడా ఇష్టం. చాలామంది మహాశివరాత్రి రోజున లింగాన్ని ప్రతిష్ఠిస్తారు, అలాగే కళ్యాణం కూడా చేయిస్తారు. అసలు అంటే మొత్తం ఈ పూజ ఫలితాలు ఎలా ఉంటాయి గురువుగారు, కళ్యాణం చేయించడం వల్ల కానీ, ప్రతిష్ఠించడం వల్ల కానీ? ఇప్పుడు ముఖ్యంగా మనము ఈ యొక్క భాగంలో మనం చెప్పుకున్నటువంటిది బిల్వదళం గురించి చెప్పుకున్నాం, భస్మం గురించి చెప్పుకున్నాం, ఈశ్వరునికి అభిషేకం ఏ విధంగా ఏ పదార్థాలతో చేయాలి, ఏం వస్తుందని మనం తెలుసుకున్నాం. మీరు అడిగేదానికంటే ముందు రుద్రాక్ష గురించి ముందు తెలుసుకుందాం. రుద్రాక్ష పూర్వకాలంలో త్రిపురాసురుడైన రాక్షసుడు ఉండేటువంటి, వాళ్ళు ముగ్గురు రాక్షసులు. వారి సంహారం చేయడానికి పరమశివుడే రావడం జరిగింది. త్రిపురాసుర సంహారి అని ఒక మనకు పేరు కూడా వస్తుంది, అలాగే అది నామంలో వస్తుంది. వాళ్ళు కూడా శివభక్తులే. కానీ ఎవరైతే భక్తిగా ఉంటారో వారితోనే ఉండి వాళ్ళలోని ఆ ఈశ్వరంలో కలుపుకోవడమే ఈశ్వరుని యొక్క. అందుకోసమే జ్ఞాన ప్రదాత అని, అద్వైతానికి ఆదిదేవుడైనటువంటి వాడు పరమశివుడు. కాబట్టి జ్ఞానాన్ని, ధనాన్ని, సమస్తమైన ఇచ్చేవాడు ఎవరైనా పరమశివుడు. కాబట్టి ఆ యొక్క త్రిపురాసుర సంహారం చేసిన తర్వాత పరమశివుడు ధ్యానముద్రలో ఉన్నాడు. ఆ ధ్యానముద్రలో ఉన్నప్పుడు అతని కళ్ళ నుండి వచ్చినటువంటి ఆ యొక్క బిందువులు భూమి మీద పడి రుద్రాక్ష చెట్లుగా అమలవడం జరిగింది. అది పంచముఖిగా, సప్తముఖిగా, అష్టముఖిగా, ఏకాదశముఖిగా ఈ రుద్రాక్షను వేసుకోవడం. ఈ రుద్రాక్షల చేత 108 రుద్రాక్షల చేత కూడా ఈశ్వరుని పూజించవచ్చు. ఈశ్వరుని యొక్క రూపాన్ని పెట్టుకొని, లింగ రూపంలో పెట్టుకొని రుద్రాక్షతోను కూడా పూజించుకోవచ్చు. జపానికి అనుకూలంగా ఉంటుంది రుద్రాక్ష. రుద్రాక్షతోను జపం చేసింది ఎన్నో మాలలు ఉంటాయి మనకు, రుద్రాక్షమాల, స్ఫటికమాల, ఆ విధంగా ఎన్నో మాలలు ఉంటాయి. కానీ రుద్రాక్షంతో, ఎందుకంటే అవి స్వయంభూగా వెలిసినటువంటి రుద్రాక్ష, ఈశ్వరుని యొక్క కళ్ళ నుండి వచ్చినటువంటి ఆ యొక్క బిందువుల నుండి ఏర్పడినటువంటి రుద్రాక్షను ఎవరైతే ధరిస్తారో దానిలో ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, పంచముఖి, చతుర్ముఖి విధంగా ఉంటాయి. ఈ రుద్రాక్షమాలను ఎవరైతే ధరిస్తారో, ఎవరైతే రుద్రాక్షలు ధరించి ఉండడం కూడా చాలా ముఖ్యమైన విశేషం. పరమశివుడు ఉన్నట్టే, కానీ దానికి తగ్గట్టు వ్యవస్థలో ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా శుద్ధిగా ఉండాలి, చాలా ఈశ్వరుని స్మరిస్తూ ఉండాలి. కాబట్టి ఈ రుద్రాక్ష కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఈ యొక్క. అలాగే మీరు అడిగినట్టుగా ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం, ఆదిదేవులకు వారి కళ్యాణం అయినట్టు మనకి ఎక్కడా లేదు ఫస్ట్ ముఖ్యంగా. తర్వాత ఆకాశరాజ పుత్రికగా అమ్మవారు ఉద్భవించడం, ఎన్నో జన్మలు మళ్ళొకసారి వివాహం కావడం ఉంది. కానీ వారు ప్రపంచానికి ఆదిదేవులు. వాగర్ధావివ సంపృప్తవు వాగర్ధ ప్రతిపత్తవి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు. జగత పితరు ఈ జగానికి అంటే ఈ జగత్తుకు, ప్రపంచానికి అందరూ కూడా ఆది దంపతులు వారు. కాబట్టి వారి వివాహం ఇప్పుడు శ్రీరామనవమి రోజు శ్రీరాముని కళ్యాణం జరగలేదు, ఆయన జన్మించాడు శ్రీరామనవమి రోజు. ఇది కూడా లింగోద్భవ కాలంలో లింగ స్వరూపంగా పరమశివుడు ఉద్భవించాడు. కాబట్టి ఆ రోజు మనం శివపార్వతుల కళ్యాణం చేయడం వల్ల లోకానికంతా కూడా కళ్యాణ సూచకంగా ఉంటుంది. అలాగే వివాహంగా అనేటువంటి వారు ఆ యొక్క శివరాత్రి శివ కళ్యాణంలో పాల్గొనడం వల్ల, ఆ శివక్షితలు, ఆ కళ్యాణమైన అక్షితలు మన యొక్క శిరస్సు మీద వేసుకోవడం వల్ల వివాహం కాని వారికి వివాహము, సంతానం లేనటువంటి వారికి సంతానాన్ని, ఏదైనా మనం చెప్పడం యద్భావం ఆ భావనతోని వాళ్ళు ఉండాలి. చేసేవారు ఆ భావన ఉండాలి, ఆ చేస్తున్నటువంటి వారు కూడా అటువంటి భావన ఉంటేనే ఆ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేడు అంటే లేడు. అది భావన, యద్భావం తద్భవతి. కాబట్టి ఆ విధంగా ఆ శివపార్వతుల కళ్యాణం చేయడం వల్ల సమస్త, ముఖ్యంగా ఏంటంటే లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా ఆర్యవాక్యం. అది అందరూ కూడా బాగుండాలి, లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలంటే చేయడానికి ఈ యొక్క శివ కళ్యాణాలు, రుద్ర హోమాలు కూడా చేస్తూ ఉంటారు. ఆ రోజు తెల్లారి చేస్తూ ఉంటారు కళ్యాణమైనాక. ఇది 3 రోజుల క్రతువుగా జరుగుతూ ఉంటుంది. శివరాత్రికి ముందు రోజు, శివరాత్రి రోజు, శివరాత్రి తెల్లారి. కాబట్టి శివ కళ్యాణం అంత మహోత్సవం అయిపోయాక తెల్లారి రుద్రహోమం కానీ చండీ హవనాదులు కూడా జరిపిస్తూ ఉంటారు, యజ్ఞేశ్వరుని ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క శివ కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైతే చూస్తున్నారో వారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా సమస్తమైనటువంటి వారు ఏ ఏ కోరికతో వచ్చారో ఏ యొక్క అనుగ్రహాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క కర్మలను బట్టి ఆ కళ్యాణాన్ని చూసినటువంటి వారికి, ఆ చేసుకున్నటువంటి వారందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఆ యొక్క ఆది దంపతుల యొక్క అనుగ్రహాన్ని కలగడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు చాలామంది పూజలు చేస్తారు, కానీ రేపు చేయాల్సిన పూజా విధానం ఎలా ఉంటుంది? శివరాత్రి తర్వాత మనం చేసుకో, ఎందుకంటే ఉదయం నుంచి మనం ఉపవాస కార్యక్రమంలో ఉండి జాగరణలో ఉంటాము. కాబట్టి తెల్లవారి కూడా స్నానాదులు, సంధ్యాదులు, అనుష్ఠానాదులు చేసుకొని మన ఇంట్లో పార్థివలింగం, మనకు ఓ రోజు శివుణ్ణి పెట్టుకోవద్దు, ఇన్ని రోజులు మరి వారికి ధ్యానావనాలు చేయాలవన్నీ తెలియనటువంటి వారు కూడా మట్టి చేత, పుట్టమన్ను చేత శివుణ్ణి లింగాన్ని కూడా తయారు చేసుకొని ఆ శివరాత్రి రోజు అంతా కూడా మనం పూజ చేసుకొని అర్చన చేసుకొని త్రికాలంలో 3 కాలాలు చేయవచ్చు. షట్కాల పూజ అనగా 6 కాలాలు, ఉదయము, మధ్యాహ్నానికి ముందు, మళ్ళీ మధ్యాహ్నము, మధ్యాహ్నం తర్వాత, సాయంత్రము, గోధూలికా ముహూర్తములు, అలాగే రాత్రి, మళ్ళీ అర్ధరాత్రి. ఇది షట్కాల పూజ అనడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ షట్కాల పూజలు కానీ గావించుకోవచ్చు, లేక త్రికాలంలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఉపవాసం ఉంటాం. కాబట్టి ఆ యొక్క పార్థివలింగానికి పూజ చేసుకొని, బిల్వార్చన చేసుకొని, అభిషేకం చేసుకొని తెల్లవారిన తర్వాత చక్కగా మనం ఉపవాసం ఉండడం జరుగుతుంది, జాగరణ కూడా జరుగుతుంది. కాబట్టి తెల్లారి యథావిధిగా స్నాన సంధ్యాదులు అనుష్ఠానం చేసుకొని మళ్ళీ ఈశ్వరుని ఆరాధన చేసి నిర్మాల్యాన్నంతా కూడా శుభ్రపరచుకొని ఈశ్వరునికి అభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క పార్థివలింగాన్ని అయితే మనకు తులసి చెట్టులో కానీ, నదీ ప్రవాహం ఉంటే నదీ ప్రవాహంలో నిమజ్జనం చేసి మనం భోజన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఆ రోజు తెల్లవారు కూడా ఈ విధంగా కూడా జరుగుతూ ఉంటాయి. ధన్యవాదాలు గురువు గారు, ఈ పర్వదినం రోజున మీరు చాలా సందేహాలను మాకు నివృత్తి చేశారు. ధన్యవాదాలు.